నిర్మలాపురం జిల్లా అధ్యక్షులు దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ అధ్యక్షతన విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంవత్సర కాలాన చేస్తున్న విద్వంస పాలనకు ఒక నిదర్శనమనే 24 పేజీల పుస్తకమును విడుదల చేశారు. ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక రౌడీ రాజ్యం ఏలుతుందని అన్నారు. మొన్న ఎక్స్ ఎంపీ హర్ష కుమార్ ను అరెస్ట్ చేసి విధానము తప్పుపట్టారు. అన్ని రాష్ట్రాలు F1 రేస్ లో వెళ్తుంటే ముఖ్యమంత్రి ఎడ్ల బండి మీద వెళ్తున్నాను అని అంటే ఎలా అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అన్ని దేశాలకు వెళ్లి ఆంధ్రప్రదేశ్ ను ఒక హబ్ గా చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని అన్నారు. అంటే విజయసాయి గారు ఏటు ఉన్న మాట అన్నమాట. పార్టీ స్థాపించిన దగ్గర నుండి గత 10 సంవత్సరాలుగా గాంధీవాది పద్ధతిలో మేము పార్టీ నడుపుతా ఉన్నాం, గవర్నమెంట్ నడుపుతా ఉన్నాం అని చెప్పేసి ఎంత సిగ్గు సిగ్గు అంటే ప్రజావేదిక కూర్చుని దగ్గర నుండి మనం చూస్తున్నాం విధ్వంసం. డాక్టర్ సుధాకర్ గారి ఇష్యూని మనం చూస్తా ఉన్నాం, ఏ రకమైన అరాచకాలు ఈ రాష్ట్రంలో వెళ్తా ఉన్నాయని. మొన్న ఎక్స్ ఎంపీ హర్ష కుమార్ గారిని అరెస్ట్ చేసే విధానం మనం చూస్తా ఉన్నాం, ఏ రకమైన పరిపాలన జరుగుతా ఉన్నదని చెప్పి అమరావతి రైతులపై నిరసన తెలియజేస్తే కాన్స్టిట్యూషనల్ రైట్ టు ప్రొటెస్ట్ పీస్ఫుల్లీ అన్నమాట, వాళ్ళపై గూటకాలు పెట్టి ఎలాగైతే ఈ ఓవర్ హ్యాండింగ్ చేస్తా ఉందో పోలీస్ డిపార్ట్మెంట్ మనం చూస్తా ఉన్నాం. ఇది రౌడీ రాజ్యం కాదా అని నేనేమో ప్రశ్నిస్తా ఉన్నాను ఈ విజయసాయి గాని జగన్మోహన్ రెడ్డి గారు గాని. ఎల్జీ పాలిమర్స్ ఇష్యూ చూస్తా ఉన్నాం, ఒక కేసు పడేంత వరకు కూడా హార్షర్ అండ్ క్లియర్ సెక్షన్స్ ఏదైతే మర్డర్ కేసు గాని కల్పబుల్ హోమిసైడ్ కేసెస్ గాని ఆ కొరియన్స్ మీద ఫారినర్స్ మీద పెట్టలేని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం.